Namaste. Welcome to Life is Beautiful. హాయిగా బ్రతకాలని ఎవరనుకోరు? ఆరోగ్యంగా జీవించాలని ఎవరు కనిపించదు? ధైర్యంగా ఉండాలని ఎవరు కోరుకోరు? ఈ ఆలోచనల్ని ఒక్కసారిగా తుడిపేస్తుంది క్యాన్సర్. దిగులతోనే క్యాన్సర్ స్థాయి కూడా పెంచుకుంటారు. అసలు క్యాన్సర్ అంత ప్రమాదకరమా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు రాకుండా ఉండాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి? ఈ వరల్డ్ క్యాన్సర్ డే రోజు నిపుణులు ఏమంటున్నారు? లెట్ అస్ ఫైండ్ అవుట్ ఇన్ దిస్ ఎపిసోడ్ ఆఫ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. వయసు పెరిగే కొద్దీ మనిషిని అనారోగ్యాలు పలకరించటం సహజం. వాటిలో కొన్నిటిని మామూలుగానే అంగీకరిస్తాం. కాని క్యాన్సర్ అంటే చాలు, భయపడిపోతాం. అది ఏ స్టేజ్లో ఉంది, ఎక్కడ వ్యాపించింది, దాని తీవ్రత ఎంత అనే విశ్లేషణకు రాకముందే భయం నరనరాల్లో పరిగెడుతుంది. క్యాన్సర్ ప్రాణాంతకమే కావచ్చు, అది అన్నివేళలా కాదు, అందరికీ కాదు. నియమబద్ధమైన జీవన విధానం, సడలని పట్టుదల, సాటిలేని మనోధైర్యం ఉన్నవారికి క్యాన్సర్ కూడా తలొంచుతుంది. అసలు జీవితంలో సమస్యలుండవు, సవాళ్లే ఉంటాయి. క్యాన్సర్తో పోరాడి తనని తాను కాపాడుకుంది మనీషా కొయిరాల. మరో విధమైన క్యాన్సర్కి ఎదురు నిలిచి ముందడుగు వేస్తోంది నటి గౌతమి. ప్రపంచవ్యాప్తంగా ఎందరో సెలబ్రిటీలు ఈ వ్యాధి నుంచి గట్టెక్కినవారే. క్రమశిక్షణతో కూడిన ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా చేస్తున్న వ్యాయామాలు, సరైన కాలంలో పాటించిన చికిత్సా నియమాలు, ఇవే క్యాన్సర్ని ఎదిరించే ఆయుధాలు. ఖచ్చితంగా ఇలాంటి కారణాల వల్లనే క్యాన్సర్ వస్తుందని చెప్పలేం. పొగాకు వల్ల కొన్ని రకాల క్యాన్సర్స్ వస్తాయి, ఊబకాయం వల్ల కొన్ని రకాలైన క్యాన్సర్స్ వస్తాయి, గర్భం దాల్చిన స్త్రీలలో కొన్ని విధాలైన క్యాన్సర్ సింప్టమ్స్ రావచ్చు. విజ్ఞానం, వైద్యరంగం ఎంత పరిగెడుతున్నా క్యాన్సర్ భయం మాత్రం మనిషిలో తగ్గలేదు. భయం క్యాన్సర్ కన్నా ప్రమాదకరం, చావు కన్నా భయానకం. ఈ వ్యాధి గురించి తెలుసుకోవటం ద్వారా జాగ్రత్త పడగలం. క్యాన్సర్ భయం అవగాహనతోనే నశిస్తుంది. అసలు క్యాన్సర్ ఎందుకొస్తుంది? ఎలాంటి ఆహారపు అలవాట్లు ఉంటే అటాక్ అయ్యే అవకాశం ఉంది? ప్రారంభ దశలోనే క్యాన్సర్ని గుర్తించటం ఎలా? ఇది వంశపారంపర్యంగా వ్యాపించేందుకు అవకాశం ఉందా? క్యాన్సర్ని ఎలా జయించాలి? ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు? లెట్ అస్ డిస్కస్. ఈ అంశంపై మాట్లాడడానికి ఇవాళ మనతో పాటున్నారు డాక్టర్ సుమా ప్రసాద్ గారు, గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. అట్లాగే మనతో పాటున్నారు డాక్టర్ విజయానంద్ గారు, సీనియర్ పీడియాట్రిషియన్. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. అట్లాగే మనతో పాటు ఒక ఇంటరాక్టివ్ ఆడియన్స్ ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. డాక్టర్ సుమా ప్రసాద్ గారు, క్యాన్సర్ అన్న వెంటనే అందరికీ హడలు. ఇట్స్ అ వెరీ స్కేరీ వర్డ్ అనమాట. సో క్యాన్సర్ ఒక పీత పాకినట్టే క్యాన్సర్ కూడా బాడీ అంతా పాకిపోతుంది. అండ్ చాలా పెయిన్ఫుల్ డెత్ చాలా మంది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. సో ఈ వరల్డ్ క్యాన్సర్ డే రోజు మీరు ఈ క్యాన్సర్ ని ఎలా డిఫైన్ చేస్తారు? క్యాన్సర్ అన్నది మా చిన్నప్పుడు రాచపుండు అని అనేవాళ్ళు మా పెద్దవాళ్ళు, అంటే రాజులకే వస్తుంది అని. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలా ఏమీ లేదు. క్యాన్సర్ అన్నది ఎవరికి వస్తుంది ఏంటి అన్నది గెస్ చేయలేం. కాకపోతే క్యాన్సర్ ఒకసారి వచ్చాక అది ఆ లొకేషన్లోనే ఉంటుంది అని గ్యారంటీ ఏమీ లేదు. క్యాన్సర్ వచ్చాక అది జనరలైజ్ డిసీజ్. ఎలా అయితే మధుమేహం ప్రతి కణాన్ని దెబ్బతీస్తుందో, క్యాన్సర్ కణాలు కూడా ప్రతి అవయవంలోకి పాకే శక్తి ఉంటుంది వాటికి. సో క్యాన్సర్ అంటే అంత ఈజీగా నువ్వు తీసుకోలేము, అలాగని నాకు రాదు అని అనుకోలేము. డాక్టర్ విజయనంద్ గారు, మీరు ఒక పీడియాట్రిషియన్. సో ఐ థింక్ మోస్ట్ పెయిన్ఫుల్ క్యాన్సర్ అనేది పిల్లలకి వచ్చే క్యాన్సర్, ఎందుకంటే పేరెంట్స్ కి అవగాహన లేదు అండ్ పిల్లలకి క్యాన్సర్ అన్న వెంటనే మనకి చాలా భయం వేస్తూ ఉంటుంది. సో పిల్లల్లో ఎలాంటి క్యాన్సర్స్ వస్తాయండి, దీనికి నివారించడం ఎలాగా? అంటే పిల్లల్లో వచ్చేటువంటి క్యాన్సర్లు ప్రధానంగా మూడు నాలుగు రకాలండి. ఒకటి బ్లడ్ క్యాన్సర్, ఆ తర్వాత ఈ లింఫోమాస్ అంటారు గడ్డలు గడ్డలు మాదిరి కావడము, బ్రెయిన్ క్యాన్సర్స్, అలానే పొట్టల్లో వస్తుంటాయి న్యూరోబ్లాస్టోమ అంటారు, కిడ్నీ నుంచి వచ్చేటువంటివి. సో ఇవి ప్రధానమైనటువంటి, అంటే ఒక 70-80% క్యాన్సర్లు వీటి నుండి, అంటే ఇవని చెప్పొచ్చు. అయితే మీరు అన్నారు అంటే పిల్లల్లో క్యాన్సర్ అనేసరికి చాలా భయం అని చెప్పేసి, కరెక్ట్ అండి. ఎందుకంటే పిల్లలు అనేది మనకి, అంటే వాళ్ళు దేవుడి ప్రతిరూపాలు అన్నట్టుగా మాట్లాడుతుంటాం. తర్వాత వాళ్ళతో మన అటాచ్మెంట్ చక్కగా ఉంటుంది, అంటే చాలా ఎక్కువగా ఉంటుంది కుటుంబంలో. పిల్లలకి ఏమైనా కూడా అది మొత్తం కుటుంబాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో అంటే పిల్లల్లో వచ్చేటువంటి ఇటువంటి చాలా సీరియస్ సమస్యలు, ఉదాహరణకి క్యాన్సర్, పిల్లవాడి ఆరోగ్యాన్నే కాకుండా కుటుంబం యొక్క సామాజిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసేటువంటి ప్రమాదం తీవ్రంగా ఉంది. డాక్టర్ సుమా గారు, ఇప్పుడు బీయింగ్ ఎ గైనకాలజిస్ట్, మీరు ఐ థింక్ చాలా మెలిగ్నెన్సీస్ ని మీరు ఎదుర్కొంటూ ఉంటారు విమెన్ లో. అంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అది ఆల్మోస్ట్ ఊతపదం అయిపోయింది. బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్స్, ఇవన్నీ అవగాహన అనేది చాలా 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 పెరిగిపోయింది మన పబ్లిక్ లో. అయినా సరే చాలా మంది డిటెక్షన్ కి వెళ్లరు, ఎర్లీగా టెస్ట్ చేయించుకోరు. సో విమెన్ కి వచ్చే క్యాన్సర్స్ లో
ఎలా ఈజీగా డిటెక్ట్ చేయాలండి, ఎర్లీగా ఎలా డిటెక్ట్ చేయాలి? ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భకోశ సంబంధించిన ముఖ ద్వారానికి వచ్చే క్యాన్సర్ ఏదైతే ఉందో, భారతదేశంలో మోస్ట్ కామన్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ కంటే ఎక్కువ ఈ గర్భకోశానికి సంబంధించిన ఈ క్యాన్సర్ వస్తుంది. కాకపోతే రొమ్ము క్యాన్సర్ త్వరగా గ్రహించగలరు. చేయిబెట్టి నొక్కుంటే వాళ్ళకి ఎంతో కొంత గడ్డ తగులుతుంది. గర్భకోశానికి సంబంధించిన ఈ క్యాన్సర్ సాధారణంగా గ్రహించలేరు. ఏదో తెల్లబెట్ట అవ్వటము, కాస్త ఇన్ఫెక్షన్ వచ్చినట్టు అనిపించటము, దానికి టెంపరీగా వైద్యం వాళ్ళకు వాళ్ళు చేసుకోవటము, టైం ఉండకపోవటము, లేదా శ్రద్ధ ఉండకపోవటము, ఇలాంటి చాలా విషయాల మూలాంచి భారత స్త్రీలు సాధారణంగా ఈ టెస్టింగ్కి వెళ్ళలేకపోతారు. మొత్తం ప్రపంచంలో 24% ఈ గర్భకోశానికి సంబంధించిన క్యాన్సర్ భారతదేశం ఎంత ప్రపంచ పటంలో, కానీ మొత్తం ప్రపంచంలో 4వ వంతు క్యాన్సర్ కేసులు భారతదేశంలోనే ఉన్నాయన్నమాట. అంటే మన స్త్రీలకి ఇప్పుడు అవగాహన వస్తోంది, కాకపోతే తెలియటం మటుకే. మేమెలా చేయించుకోవాలనేది ఇంకా వాళ్లకు వాళ్ళు అన్వయించుకోవట్లేదు. గర్భిణీ స్త్రీల్లో చెకప్కు వెళ్ళటం అన్నది అది బహుశా మొదటిసారి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటం, డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం కానీ, గర్భిణీ వచ్చాకే వెళ్ళటము, డాక్టర్ని రెగ్యులర్గా మాట్లాడటము, చెకప్లు చేయించుకోవటము అవుతుంది. భారతదేశంలో ఎందుచేతనో గర్భిణీ స్త్రీలను ఒక పద్ధతి ప్రకారం పరీక్ష చేయటం అన్నది ఇంకా ఒక పద్ధతి డెవలప్ అవ్వలేదు. యాంటీనేటల్ కేర్, గర్భిణీ స్త్రీలను పరీక్ష చేసేటప్పుడు వాళ్ళకి ఎటువంటి పరీక్షలు చేయాలి, ఎప్పుడెప్పుడు చేయాలి, ఇవన్నీ 3వ నెల 4వ నెల 5వ నెల పొట్ట చుట్ట మటుకు చేస్తారు. కానీ పాప్స్మియర్ టెస్ట్ కనీసం ఒకసారన్నా గర్భం దాల్చిన స్త్రీల్లో పరీక్ష చేయాలన్నది చాలా అవసరం. ఆ వయసులో గనక మనం అర్లీ డిటెక్షన్ చేయగలిగితే, అట్లీస్ట్ వాళ్ళకి అవగాహన కల్పించగలిగితే, వాళ్ళు తర్వాత అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారో 2 ఏళ్ళకొకసారో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, మనకు అప్పుడు టెస్ట్ చేశారు కదా అని ఆలోచించగలుగుతారు. 30-35 ఏళ్ల తర్వాత స్త్రీలు కనీసం సంవత్సరానికి ఒకసారి డాక్టర్ గారిని కలవాలి. నేను చెప్పాను కదా, రొమ్ముకు సంబంధించిందో, గొంతుకు సంబంధించిందో, చేయికి తగులుతుంటాయి లేదా కనపడుతుంటాయి, వేరాజ్ గర్భసంచికి సంబంధించినవి వాళ్ళకి తెలియదు. ముట్లు అటు ఇటు అవ్వటము, నెలసరి కొంచెం తేడాలు రావటం స్త్రీలకు సహజమే కనుక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని వాళ్ళు సాధారణంగా దాపెట్టేస్తారు, చెప్పరు. అందుకని పద్ధతిగా సంవత్సరానికి ఒకసారన్నా గైనకాలజిస్ట్ ద్వారా గర్భసంచి చెకప్ చేయించుకోవటం అన్నది చాలా ముఖ్యమైన అలవాటు. డాక్టర్ విజయానంద్ గారు, జ్వరం వస్తే అది మన జబ్బు, క్యాన్సర్ వస్తే మొత్తం ఫ్యామిలీని అసలు అది ఎన్గల్ఫ్ చేసే జబ్బు అన్నమాట. సో ఫ్యామిలీకి సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం. ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన డయాగ్నోసిస్, గ్రేడ్ 1 అన్నా సరే, జస్ట్ బిగినింగ్ స్టేజ్ లో ఉంది అని అన్నా సరే భయంతో, ఇన్ఫాక్ట్ ఆ స్ట్రెస్ తోటి కూడా కొందరు సమయానికి ముందే వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం అంటూ జరుగుతుంది. సో ఈ ఫియర్ ని, స్ట్రెస్ ని తగ్గించే మార్గాలు అయితే మనం యాజ్ డాక్టర్స్ మనం చూడాల్సిందే. అట్లాగే ఇప్పుడు మీరు చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్ అన్నారు కదండి, పిల్లల్ని అంటే ట్రీట్మెంట్ తో పాటు పేరెంట్స్ కి మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు? సో పేరెంట్స్ అంటే క్యాన్సర్ అనే కాదండి, ఏ జబ్బైనా కూడా, ప్రత్యేకంగా ఏ దీర్ఘకాలిక జబ్బైనా కూడా, ఎక్కువ రోజులు ఉండి ఎక్కువ ప్రమాదకరమైన ఏ జబ్బైనా కూడా పేరెంట్స్ కి కౌన్సిలింగ్ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే నిన్నటి వరకు ఉరుకులు పరుగులు పెట్టే బిడ్డ సడన్ గా సిక్ అయిపోయి మంచం పట్టేసరికి వాళ్ళు తట్టుకోలేరు. సో వాళ్ళకి మనం చెప్పాల్సినటువంటిది ఏమిటయ్యా అంటే, ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి, ఇది ఎంత తీవ్రమైనటువంటి సమస్య, తర్వాత ఆ చికిత్సా విధానాలు ఎక్కడెక్కడ లభ్యమవుతున్నాయి అని చెప్పడం, అలానే కాకుండా ఈ మధ్యలో ఇంక్రీజింగ్ గా పేరెంట్ గ్రూప్స్ తయారవుతున్నాయి. ఉదాహరణకి ప్రిమెచ్యూర్ బేబీస్ ప్రిమెచ్యూర్, అలాగనే క్యాన్సర్ పేరెంట్స్ గ్రూప్. సో అలాంటి గ్రూప్లకి వీళ్ళని పంపించి అటువంటి తల్లిదండ్రులతో మాట్లాడిపియడం, తర్వాత లేదంటే కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, సో క్యాన్సర్ వచ్చినటువంటి కుటుంబాలకు సహాయం చేయడానికి అటువంటి సంస్థలు వీళ్ళని పంపించడము, లేదంటే ఈవెన్ ఇంటర్నెట్ లో కూడా రకరకాల ఇన్ఫర్మేషన్స్ అంటే వీళ్ళకి ఏ రకమైనటువంటి మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇవ్వడానికి చాలా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది. సో అంటే బిడ్డకి చికిత్స చేయడం ఒక విధానమైతే, ఆ చికిత్స పూర్వపరాలు, ఆ చికిత్స చుట్టూ ఉండేటువంటి ఆర్థిక పరమైన సామాజిక పరమైనటువంటి వాళ్ళ ఇబ్బందులను కూడా మనం వాళ్ళని సరైన దిశలో పెట్టాల్సిన అవసరం ఉంది. నిండు 100 ఏళ్ళు బ్రతకాలి అని అనుకున్న వాళ్ళ నెత్తి మీద ఒక ఎక్స్పైరీ డేట్ రాసేది క్యాన్సర్. క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాము, క్యాన్సర్ తో వచ్చే మానసిక రుగ్మతల గురించి మాట్లాడుతున్నాము, క్యాన్సర్ అనేది ఎంత బాధాకరమైన అంటే ఒక డయాగ్నోసిస్ అనేది కూడా మనం మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు ఆడియన్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకుందామండి. క్యాన్సర్ అనేది చాలా వ్యాధి అని అందరూ చెప్తున్నారు, బట్ సిగరెట్ కాల్చడం వల్లే క్యాన్సర్ వస్తుంది అంటున్నారు. అదే మరి పిల్లలకు కూడా వస్తుంది, బట్ అది ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు
ప్రెగ్నెంట్ అయిన వాళ్ళ తల్లికే క్యాన్సర్ ఉందా, తల్లి వల్ల పిల్లలకు వస్తుందా, లేకపోతే బయటికి వచ్చిన తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాతావరణం వల్ల వస్తుందా, క్యాన్సర్ ఏ విధంగా వస్తుంది, అసలు ఎందుకు వస్తుంది, కాకపోతే ఒకరు ఇప్పుడు హెచ్ఐవి ఉంది, అది ఒక బ్లడ్ ద్వారా దేని ద్వారా పక్క వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది, క్యాన్సర్ కూడా అలా పక్క వాళ్ళకి వచ్చే అవకాశం ఉందా? ఈ తల్లి నుంచి పిల్లలకి సంక్రమించొచ్చా అని అడుగుతున్నారమ్మా మీరు. అంటే జెనెటిక్ పరంగా క్యాన్సర్ సోకే అవకాశాలు ఎంత అన్నది ఒక ముఖ్యమైన విషయము. జెనెటిక్స్ పరంగానే కాకుండా ఎపిజెనెటిక్స్ అంటే మనం ఈ లైఫ్ స్టైల్ మార్పుల మూలాంచి, మీరు అన్నట్టు ఎక్కువ సిగరెట్ కాల్చినా, సరిగా ఆహారం సరిగా తీసుకోకపోయినా, ఎక్కువ తక్కువలు తీసుకున్నా, ఒకటే రకమైన ఆహారం కొన్నేళ్ల తరబడి తీసుకున్నా, సో ఇలాంటి విషయాలన్నిటితో కూడా మనం లేని క్యాన్సర్ని మనం ఉత్పత్తి చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. సో జెనెటిక్ పరంగా వచ్చే క్యాన్సర్ కొన్ని ముఖ్యమైనవి ఉంటాయి, అవి డాక్టర్ గారు చెప్తారు. ఎపిజెనెటిక్ అంటే మనం ఈ వాతావరణ కాలుష్యం మూలాంచి కానీ, మనకున్న అలవాట్ల మూలాంచి కానీ, మనం కొత్తగా చేసుకున్న అలవాట్ల మూలాంచి కానీ, లేదా కొన్ని అలవాట్ల నుంచి బయట పడలేకపోవటం మూలాంచి కానీ, వీటితో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. సిగరెట్ తాగటం మూలాంచి క్యాన్సర్ వస్తుందని దాని మీద ప్రింట్ చేస్తున్నా కూడా చాలా అదో రకమైన మొండితనంతో సిగరెట్ కాలుస్తుంటారు. ఇదే కాదు, మనం కొంచెం పల్లెటూళ్ళు పెడితే అక్కడ లేడీస్ అడ్డ చుట్టని కాలుస్తారు, చుట్ట కాల్చి దాన్ని తిరిగేసి నోట్లో అంటించుకుంటారు. సో ఇవన్నీ తెలుసు వాళ్ళకి, ఇవి పొరపాటు అలవాట్లు, ఇవి కరెక్ట్ కాదని తెలుసు. అలాగే చాలా మంది కారం ఎక్కువ తింటాం అలవాటు, పచ్చళ్ళు తింటాం అలవాటు, అవి తెగ తినేసి వాటి ముల్లాంచి పొట్టలో అల్సర్లు వచ్చి కొన్నేళ్ల తరబడే అల్సర్లు ఉండి ఉండి వాటి ముల్లాంచి కూడా ఈ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ మనం కల్పించుకున్నవి. సో వీటి నుంచి బయటపడాలంటే ముందు అసలు అలవాట్లు మానుకోవటం ముఖ్యం. అలాగే స్త్రీలలో ఈ గర్భకోశానికి సంబంధించిన సర్వైకల్ క్యాన్సర్ కూడా కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఎక్కువ మంది పురుషులతోటి లైంగికంగా తను సంబంధం పెట్టుకోవటము, కాండం వాడకపోవటము, హైజీన్ అంటే శుభ్రత సరిగా చూసుకోకపోవటము, చాలా చిన్న వయసు నుంచే ఈ సెక్షువల్గా యాక్టివ్గా ఉండటము, లేదా ఎక్కువ మంది పిల్లల్ని కంటము, మాటి మాటికి అబార్షన్లు చేయించుకోవటము, ఇటువంటి వాటి మూలాంచి కూడా స్త్రీలకి ఈ గర్భసంచికి సంబంధించి వచ్చే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక పిల్లల్లో తల్లి మూలాంచి పిల్లలకి వచ్చే సంక్రమించే క్యాన్సర్ల గురించి డాక్టర్ గారు, క్యాన్సర్ కి కారణాలు ఏమి అని అడిగారు మీరు. బహుముఖ కారణాలు అంటే చాలా కారణాలు, రకరకాల కారణాలు ఇప్పటికే మేడం చాలా చక్కగా చెప్పారు. ఒకటి అంటే జన్యుపరంగా ఉన్నటువంటి, శరీరంలో ఉన్నటువంటి లోపాల కారణంగా రావచ్చు అంటే రావచ్చు, కానీ తల్లి నుండి బిడ్డకి, అంటే తల్లి నుండి నేరుగా బిడ్డకి క్యాన్సర్ రాదు, కానీ కుటుంబాల్లో కనుక ఒక ప్రత్యేకమైనటువంటి జన్యువు ఏదైతే మార్పు చెందినట్లయితే, అంటే సడన్ మార్పు చెందితే కుటుంబాల్లో రావచ్చు, కానీ అంతేగాని ఒక ఇన్ఫెక్షన్ కనుక తల్లి నుంచి బిడ్డకు వచ్చినట్టుగా అలా నేరుగా రాదు. ఓకే, ఒకటి. రెండు, మన చుట్టుపక్కల మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, ఇన్ఫెక్షన్స్. ఇన్ఫెక్షన్స్లో ప్రధానంగా మనం లివర్ క్యాన్సర్, సో లివర్ యొక్క ఇన్ఫెక్షన్, హెపటైటిస్ బి అనేటువంటి వ్యాక్సిన్ బహుశా మీరు అందరూ కూడా తీసుకుని ఉంటారు. ఈ రోజుల్లో గవర్నమెంట్ కూడా అందరికీ ఇస్తుంది పుట్టిన బిడ్డ నుంచి. సో ఆ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ క్రానిక్గా వచ్చినట్లయితే లివర్ ఎఫెక్ట్ అయ్యి ఆ తర్వాత ఆ క్రానిక్ ఇన్ఫెక్షన్ క్యాన్సర్గా మారే ప్రమాదం ఉంది. అదేవిధంగా మేడం అన్నారు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, అది కూడా ఒక రకమైన ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి కూడా వ్యాక్సిన్స్ ఈ రోజుల్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఇలా అంటే కొన్ని ఇన్ఫెక్షన్, తర్వాత ఆహారపు అలవాట్లు. సో ఏదైతే తాజాగా తర్వాత ఉండేటువంటి ఆకుకూరలు, కాయగూరలు, అంటే క్యాన్సరు దోహదం చేసేటువంటి ఆహారం ఒకటైతే, మనం తినేటువంటి ఆహారంలో ఉన్నటువంటి కొన్ని పదార్థాలు, వాటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. సో అటువంటి పదార్థాల ద్వారా క్యాన్సర్ని నివారించవచ్చు. క్యాన్సరు సిగరెట్ల ద్వారా క్యాన్సర్ వస్తుందనేది అందరికీ సహజంగా అందరికి తెలిసిన విషయమే. కానీ పబ్లిక్ చాలామంది విఐపీ నుంచి అడుక్కుండే బిచ్చకాడ వరకు ప్రతి ఒక్కరూ సిగరెట్ తాగుతూనే ఉన్నారు. వాళ్ళ నిరక వాళ్ళ ఎవరు క్వశ్చన్ చేసినా కూడా ఇది ఫ్యాషన్ లాగా ఉంది. సినిమా ద్వారా నుంచి ఇవన్నీ మనకందరికీ తెలిసిపోతున్నాయి. సో అటువంటి విషయాలను కూడా సినిమా వాళ్ళు కానీ మనమైనా కానీ కొంతవరకు మార్పు తీసుకునే విధానం ఎవరు పట్టించుకోరా ప్రభుత్వం అయినా కానీ? చాలా చక్కటి ప్రశ్న. అంటే మనకు తెలుసు అది తప్పని, మనకు తెలుసు దానివల్ల అంటే చాలా చాలా ప్రమాదకరమైనటువంటి క్యాన్సర్ రావచ్చని, అయినా కూడా ప్రవర్తనలో మార్పు ఎందుకు రావడం లేదు? దానికి ప్రభుత్వ పరంగా, సమాజపరంగా మరి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, తీసుకుంటున్నారు అంటే,
ఇదంతా కూడా ఒక సంక్లిష్టమైనటువంటి వల. ఎందుకు అంటే సిగరెట్టు, తంబాకు, తర్వాత ఈ రకమైనటువంటి ఇది ఒక పెద్ద కమర్షియల్ యాక్ట్. అటువైపు దీనికి ఆర్థిక పరమైనటువంటి ఇంప్లికేషన్స్ ఒకటైతే, ఇంకొక వైపు మనది ప్రజాస్వామ్య దేశం, మనం జనాల మీద ఏది కూడా రుద్దలేం. వాళ్ళు స్వచ్ఛందంగా స్వతంత్రంగా తీసుకొని నిర్ణయం తీసుకొని మానాలి. అయితే మరి ప్రభుత్వ పరంగా చర్యలు లేవా అంటే కొంతవరకు ఉన్నాయని చెప్పాలి. ఈ మధ్యకాలంలో మీరు చూసినట్లయితే సినిమాలలో, అడ్వర్టైజ్మెంట్లలో అవన్నీ కూడా నిషేధించడం జరిగింది. సో మరి ఈ బిహేవియర్ చేంజ్ ఎప్పుడు మొదలవ్వాలి? ఈ బిహేవియర్ చేంజ్ చిన్నపిల్లవాడిగా మొదలు కావాలి. అంటే ఒక విద్యార్థి దశలో, ఒక పాఠశాల స్థాయిలో, మరి ఒక స్కూల్లోనే కాదు, స్కూల్లో చెబుతున్నటువంటి విషయం సమాజంలో కూడా, అంటే అది వ్యక్తిగత బాధ్యత, కుటుంబ బాధ్యత, చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం బాధ్యత, ప్రభుత్వం అంటే ఎవరు? మీరు, నేనే, మనమే. సో ఇదంతా కూడా ఒక సమిష్టి బాధ్యతగా చేసినప్పుడు మార్పు రావడానికి అవకాశం ఉంది. కానీ మీరు అన్నది కరెక్టే, ఇంకా గట్టి చర్యలు తీసుకోవడం, కొన్నిసార్లు అటువంటి పదార్థాలను నిషేధించడం కూడా సరైందేమో. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పింది ఓవరాల్ గా, అంటే ఒక 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 దేశంలో ఒక ఒక పరిస్థితుల్లో ఈ అలవాట్లు ఎలా పెరగకుండా చూడటం అన్నది ఓకే, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంది, సామాజికవేత్తల రెస్పాన్సిబిలిటీ ఉంది, సినిమా యాక్టర్ల రెస్పాన్సిబిలిటీ చాలా ఉంది. పిల్లలు వాళ్ళని చూసి మేము కూడా అలాగే అనుకుంటారు, దే ఐడలైజ్ దెమ్సెల్స్ యాజ్ అ సినిమా హీరో ఆర్ హీరోయిన్. సో ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఫ్యామిలీలో మొదలవుతాయి అలవాట్లు. సాధారణంగా తల్లిదండ్రుల నుంచే మొదలవుతాయి అలవాట్లు. తండ్రికి ఎటువంటి అలవాటు ఉందో అది చూసి ఆ బిడ్డ, నా తండ్రి ఈ పని చేయగా నేనెందుకు చేయకూడదు అన్నది ఆ విత్తనం నాటుకుపోతుంది. తండ్రికి ఎనర్జీ ఇంతుంటే ఆ పిల్లవాడికి కానీ ఎనర్జీ ఇంతుంటుంది. సో తండ్రి చేసిన పనే వాడు 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ ఎనర్జీతో ఇంకా ముందుగానే చేయటం మొదలెడతాడు. సో ఇటువంటి ఈ విషబీజాలు ఏవైతే ఉన్నాయో సాధారణంగా తల్లిదండ్రుల ద్వారానే ముందు పిల్లలకు వస్తాయి. ఇందులో తల్లిదండ్రులు మేము చేయలేదు ఈ అలవాటు అంటాం కుదరదు. డెఫినెట్గా తల్లి ద్వారా కానీ తండ్రి ద్వారా కానీ వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది, ఆ విత్తనం నాటుకుంది వాళ్ళ మెదడులో, ఈ పని మనం కూడా చేయొచ్చు అని. సో అక్కడ తల్లిదండ్రులకు చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు పిల్లలు కనాలనుకుంటారో, వాళ్ళ సంసారం పెద్ద చేద్దాం అనుకుంటారో, సొసైటీలో వాళ్ళకు కూడా ఒక పొజిషన్ కావాలనుకుంటారో, అప్పుడు ఇటువంటి బాధ్యతలు కూడా వాళ్ళు నెరవేర్చాలి. అంతేగాని మేము మాకు చాలా డబ్బులు ఉన్నాయనో, నాకు ఈ అలవాటు ఉంది, మా వాడు నేర్చుకోవట్లే, వాడికి తెలుసు ఇది చెడ్డ అలవాటు అని అలా ఈజీగా తీసుకోవటం అన్నది కరెక్ట్ కాదు. చాలా మటుకు అలవాట్లు 99% తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు. ఇక్కడ తల్లికి చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. తండ్రి సాధారణంగా బయట పనిచేసి ఎంతో కొంత సంపాదన ఇంటికి తీసుకుని వచ్చి తను ఇల్లు గడపడానికి ఆలోచిస్తుంటాడు. కాకపోతే అతనికి అంత టైం ఉండకపోవచ్చు, లేదా అతనికి అంత శక్తి ఉండకపోవచ్చు ఇంటికి వచ్చాక, పిల్లవాడు తనని చూశాడా, ఆ పాప తనని చూసి ఏం నేర్చుకుంది అని. ఇక్కడ తల్లి బాధ్యత డెఫినెట్గా అది చాలా ముఖ్యమైన బాధ్యత. తల్లిని చూసి పిల్లలు ఇంకా ఎక్కువ నేర్చుకుంటారు. సో తల్లులు ఇంకొంచెం ఎక్కువ అవగాహన తెచ్చుకుని ఇటువంటి విషయాలు ఇంట్లోకి తండ్రి కనుక తీసుకొస్తుంటే గట్టిగా చెప్పటం, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయటం, ఇటువంటి అలవాట్లు ఉంటే పిల్లలు అవే నేర్చుకుంటారు, మనకు తర్వాత చాలా పెద్ద తలనొప్పి అవుతుంది, ఇంట్లో అసలు పరిస్థితి చాలా అసహ్యకరంగా అనారోగ్యకరంగా తయారవ్వచ్చు అన్నది గట్టిగా చెప్పాల్సింది తల్లి. ఈ విషయంలో తల్లులు కొంచెం మారి ఇదివరకు లాగా భయపడి ఉండే పరిస్థితులు లేవు. వాళ్ళు రేపు అందరు తల్లులు బాగానే చదువుకుని ఉన్నారు, మంచిగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, అన్ని అవగాహన ఉంది వాళ్ళకి. సో అతను చెడ్డ అలవాట్లు చేసుకుంటే నేనెందుకు చెప్పాలనుకోకుండా ఇటువంటి అలవాట్లు ఇంట్లోకి రాకూడదు, ఇవన్నీ పిల్లలు చూసి ఇంకా ఎక్కువ చేస్తారు అని చెప్పటం కూడా చాలా ముఖ్యం. క్యాన్సర్ గురించి, క్యాన్సర్ యొక్క సిమ్టమ్స్, టెస్టింగ్ గురించి, దాని యొక్క పరిణామాల గురించి మాట్లాడుకుంటున్నామండి. మరి ఆడియన్స్ నుంచి మరికొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అనుకోకుండా ఇద్దరికి క్యాన్సర్ వచ్చింది అనుకో, వాళ్ళకి పుట్టబోయే పిల్లలకి కూడా వస్తుంది. బ్లడ్ క్యాన్సర్ వాళ్ళైతే మామూలుగా పిల్లలకి పాలియ్యచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళైతే ఇవ్వలేరు కదా మేడం వాళ్ళ పరిస్థితి. మళ్ళా వీళ్ళిద్దరికి క్యాన్సర్ రావడం వల్ల గవర్నమెంట్ నుంచి ఏమైనా ఫండ్స్ ఇస్తారా? పిల్లలు కూడా ఒంటరి అయిపోతారు, ఎప్పటికి కూడా వాళ్ళిద్దరు చనిపోవడం మాత్రం కామన్, ఆ పిల్లలు అనాథ అయిపోతారు, వాళ్ళకు కూడా గవర్నమెంట్ నుంచి ఏదైనా ఫండ్స్ ఇవ్వస్తా? మీరు 2-3 ముఖ్యమైన విషయాలే అడిగారు బాబు. మొదటికి వచ్చి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చెప్పుకుందాము. రొమ్ము క్యాన్సర్ అన్నది స్త్రీలలో 2
క్యాన్సర్ అంటే గర్భసంచికి సంబంధించింది మొదటి క్యాన్సర్ అయితే ఎక్కువగా కనిపించేది అయితే రొమ్ము క్యాన్సర్ రెండోది మోస్ట్ కామన్. ఇది చిన్న వయసులో కూడా మన దేశంలో స్త్రీలలో కనపడుతోంది. కాకపోతే ఇదివరకు లాగా చాలా లేట్గా కాకుండా త్వరగానే అమ్మాయిలు గ్రహిస్తున్నారు, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు చెకప్ చేయించుకుని. ఆ గడ్డ నార్మల్ గడ్డ, కొన్నిసార్లు నార్మల్గా కూడా గడ్డలు ఉంటాయి, అన్ని క్యాన్సర్లు ఉండవు. సో అది నార్మల్ గడ్డ లేకపోతే క్యాన్సర్ కణాలు ఏమైనా ఉన్నాయా, ఇది డాక్టర్ గారు కొన్ని పరీక్షల ద్వారా కనుక్కుంటారు. ఇదివరకు లాగా చాలా లేటుగా వెళ్ళట్లేదు పేషెంట్స్, ఎర్లీ డిటెక్షన్ జరుగుతోంది, ఎక్కువగానే జరుగుతోంది. కనుక సర్జరీ ద్వారా లేదంటే రేడియేషన్, కీమోథెరపీ ఇలా మూడు రకాల ప్రక్రియలు ఉంటాయి. ఇందులో ఏది మోస్ట్ సూటబుల్, ఏది వైద్యం చేస్తే పేషెంట్కి త్వరగా తగ్గుతుంది అన్నది ఆ డాక్టర్స్ టీమ్ కొంచెం ఆలోచించుకుని వారికి దాని ద్వారా కంప్లీట్ క్యూర్ కూడా జరిగే కేసులు చాలా ఉన్నాయి. ఇదివరకు లాగా లేదు బాబు, ఇదివరకు చాలా లేటుగా డయాగ్నోస్ అవ్వటం ముల్లాంచి కేసు ఎక్కువ రోజులు బతికుండలేకపోయేది, 6 నెలలు 2 ఏళ్ళు అంతే. అర్లీ డిటెక్షన్ ముల్లాంచి కంప్లీట్ క్యూర్ కూడా సాధ్యం. అండ్ అది ప్రాక్టికల్గా ఇప్పుడు చూస్తున్నాము, టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయింది, డాక్టర్లు కూడా చాలా బాగా ట్రైనింగ్ అయి ఉన్నారు, పేషెంట్లు కూడా బాగానే అవగాహన త్వరగా వచ్చి వాళ్ళు కూడా వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. సో కంప్లీట్ క్యూర్ ఉన్న క్యాన్సర్లు కూడా ఈ మధ్య నంబర్ పెరిగింది. ఎస్పెషలీ గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్లు, రొమ్ముకు సంబంధించిన క్యాన్సర్లు కంప్లీట్ క్యూర్ జరుగుతుంది. సో అర్లీగా పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం ముఖ్యం. ఇది అమ్మాయిల్లో తల్లులు గ్రహించటము లేదా భార్యల్లో భర్తలు గ్రహించటము ఇలా వాళ్ళు కూడా గమనించుకుని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళటం చాలా ముఖ్యం. అర్లీ డిటెక్షన్ మూలంచి కంప్లీట్ క్యూర్ అన్నది జరుగుతుంది. భార్య భర్తకి ఇద్దరికి కలిసి ఒకటేసారి క్యాన్సర్ రావటం అంటూ చాలా తక్కువ, అలా జరగదు. ఇన్ఫెక్షన్లు వస్తాయి కానీ ఇన్ఫెక్షన్లు క్యాన్సర్లు అవ్వవు. సో ఇందులో ఆ కన్ఫ్యూజన్ ఉండకూడదు. బహుశా వాళ్ళు కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్య సలహా తీసుకుంటే చాలా మటుకు కన్ఫ్యూజన్ క్లియర్ అయ్యి ఆ ఇమోషనల్గా వాళ్ళు వాళ్ళని వాళ్ళు చంపుకోవటమో ఇద్దరు కలిసి చనిపోవటమో ఇలాంటి పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది. సాధారణంగా ప్రతి జిల్లాలో, ప్రతి తాలూకులో, ప్రతి విలేజ్లో కూడా డాక్టర్లు అవైలబుల్గా ఉన్నారు, ఎంతో కొంత డయాగ్నోసిస్ చేయటం సాధ్యమవుతుంది. అండ్ టర్షరీ సెంటర్స్, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఎక్కువ దూరంలో లేవు, 100 కిలోమీటర్ల పరిధిలోనే చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా వైట్ కార్డు పేషెంట్లకి వైద్యం ఫ్రీగా చేయటం జరుగుతుంది. ఈ క్యాన్సర్ పేషెంట్స్కి సరిపడా ఎన్జిఓస్, తర్వాత కొంతమంది ఛారిటీ సొసైటీస్ ఉన్నాయి. సో వైద్యపరంగా వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయం ఎంతో కొంత వాళ్ళు కొంచెం జాగ్రత్తగా గమనించుకుంటే దొరికిపోతుంది. అసలు దొరకకుండా అంటూ ఏమీ లేదు. గవర్నమెంట్ కూడా చాలా స్కీమ్స్ ప్రవేశపెట్టింది, చాలా మంది పువర్ పేషెంట్స్ కి కంప్లీట్ గా ఉచితంగా పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో కూడా వైద్యం చేయగలుగుతారు. డాక్టర్ సుమా గారు, డాక్టర్ విజయానంద్ గారు, ఈ వరల్డ్ క్యాన్సర్ డే రోజు మీరు మా ప్రేక్షకులకి ఇచ్చే అడ్వైస్ ఏంటి? క్యాన్సర్ అంటే ఇదివరకు లాగా అంత మరీ భయపడిపోయేంత జబ్బు కాదండి, అర్లీ డిటెక్షన్ ప్రివెన్షన్. సో క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడటం అన్నది అది ముందు నుంచి బహుశా అది ఫ్యామిలీలో ఒక కల్చర్ అయిపోవాలి. మనం మంచి ఆహారం తీసుకోవటం ఎందుకు ముఖ్యం, మనం వ్యాయామం చేయటం ఎందుకు ముఖ్యం, సరిపడా నిద్ర ఉండటం ఎందుకు ముఖ్యం, ఇలాంటి విషయాలు ఫ్యామిలీలో డిస్కషన్ రావటం చాలా ముఖ్యం. సో ప్రివెన్షన్ త్రూ హెల్దీ లివింగ్ అన్నది ఒక చాలా ముఖ్యమైన అలవాటు, అది ఒక ప్రక్రియ అయిపోవాలి ఇంట్లో. అంటే క్యాన్సర్ అన్న పదం వినగానే భయానికి గురి కాకుండా ఈ రోజుల్లో పిల్లల్లో కూడా దాదాపు 80% వరకు క్యాన్సర్లు సరియైన వసతులు సదుపాయాలున్న ఆసుపత్రిలో కనుకైతే ట్రీట్మెంట్ పొందినట్లయితే వాటిని క్యూర్ చేయొచ్చండి. కాబట్టి అటువంటి అంటే వసతులు ఎక్కడ ఉన్నాయో చూసుకోవడము ఒకటి ముఖ్యం. సో రెండవ విషయం ఏంటంటే ఏ రకమైనటువంటి అంటే ఎర్లీ అంటే ఎక్కువగా పోస్ట్ పోన్ చేయకుండా ఏమాత్రం డౌట్ ఉన్నా కూడా ఎర్లీ డిటెక్షన్, ఎందుకంటే ఈ 80% 75% ఏదైతే క్యూర్ రేట్ అన్నామో అది ఎర్లీ డిటెక్ట్ చేసిన క్యాన్సర్స్కి. సో అదేవిధంగా ఇంకొకటి ఇది అంటే వీళ్ళకి కలిగేటువంటి రకరకాల ఆర్థిక సామాజిక భారాలకి చాలా స్వచ్ఛంద సంస్థలు అవి ఉన్నాయి వీళ్ళకి సాయం చేయడానికి ఇటువంటి తల్లిదండ్రులకి. అండ్ మూడవది ఒక పీడియాట్రిషియన్గా నేనేం చెప్తానంటే క్యాన్సర్ని అంటే నివారించేటువంటి వ్యాక్సిన్స్, ఉదాహరణకి హెపటైటిస్ బి వ్యాక్సిన్, సో ఫర్ దట్ మ్యాటర్ అన్ని వ్యాక్సిన్స్ కూడా బిడ్డలకి రెగ్యులర్గా క్రమం తప్పకుండా వేయించండి. యుక్త వయసు వచ్చినటువంటి అమ్మాయిలకి HPV వ్యాక్సిన్ మర్చిపోకండి. సో మా షో పిచ్ చేసినందుకు చాలా సంతోషం అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే విజయానంద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆడియన్స్ నమస్తే. క్యాన్సర్ అనే పదంలోనే ఇంకొక పదం ఉందండి, ఐ క్యాన్ సర్వైవ్ అని అనుకుంటే డెఫినెట్గా క్యాన్సర్ని జయించవచ్చు.
పాజిటివ్ దృక్పథంలో ఉందాం, క్యాన్సర్ ని జయిద్దాం, బికాస్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. ఇప్పుడు సామాన్యంగా పిల్లలకి మనం చాక్లెట్లు, లేసులు, ఇలాంటి జింక్ ఫుడ్లు అన్ని కొనిస్తూ ఉంటాం. వాళ్ళు అవే కావాలంటారు, అవే తింటారు. ఈ వీటి నుంచి మనం ఎలాగా బయటపడాలి? పక్క వాళ్ళ పక్కన ఉన్న పిల్లలు తిన్నారని వీళ్ళకి కూడా తినాలనిపిస్తుంది. అంటే వాళ్ళకు ఒక ఆసక్తి, ఇంట్రెస్ట్ అనేది, ఇంక్విజిటివ్నెస్ అనేది వస్తుంది. పక్కవాడు తిన్నాడు కదా, నేను కూడా తినాలి, నాకు అది కావాలి. కొనివ్వకపోతే మీ మీద ప్రెషర్ ఉంటుంది.